క్వశ్చన్స్ అనేది నేను మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ కాన్సెప్ట్ మాత్రమే కాబట్టి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఒంటి గంటకు ఒకసారి అని చెప్పని అంటున్నాం, మరి చూడండి ఒకసారి, ఒంటి గంటకు ఒకసారి గంట కొట్టిద్ది, రెండు గంటలకి టూ టైమ్స్ గంట కొట్టిద్ది, మూడు గంటలకి త్రీ టైమ్స్ గంట కొట్టిద్ది, సో నాలుగు గంటలకి ఫోర్ టైమ్స్ గంట కొట్టిద్ది. సో అంటే ఈ ఒంటి గంటకి తప్ప రిమైనింగ్ అన్నిటికి కూడా కొంత టైం గ్యాప్ ఉండిద్ది అండి, గంట గంటకి కొంత టైం గ్యాప్ ఉండిద్ది. సో ఓకే, అంటే టైం గ్యాప్ దట్ మీన్స్ టైమ్ ఇంటర్వెల్ అనేది కొంత ఉండిద్ది. సో ఆ టైం ఇంటర్వెల్స్ ఎన్ని వస్తాయంటే, ఒంటి గంటకి కాకుండా రిమైనింగ్ వాటన్నిటికీ టైం ఇంటర్వెల్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అనేది చూడండి. రెండు గంటలకి రెండుసార్లు గంట కొట్టిద్ది. రెండు సార్లు గంట కొట్టిందంటే వన్ టైమ్ ఇంటర్వెల్ వచ్చినట్టు. మూడు గంటలప్పుడు టూ టైం ఇంటర్వెల్స్ వచ్చినాయి. ఇది ఒక టైం ఇంటర్వెల్ అంటే టూ టైం ఇంటర్వెల్స్ వస్తాయి. సో నాలుగు గంటలు అయినప్పుడు త్రీ టైం ఇంటర్వెల్స్ వస్తాయి. టైం ఇంటర్వెల్స్ ఎన్ని వస్తున్నాయని మీరు అక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఇదేనా అండి, టైం ఇంటర్వెల్స్. నాలుగు గంటలు అయినప్పుడు త్రీ టైం ఇంటర్వెల్స్ వస్తాయి. ఐదు గంటలు అయినప్పుడు ఎంత వస్తుందనేది చూడండి ఒకసారి. సో ఐదు గంటలు ఎన్ని వస్తున్నాయి టైం ఇంటర్వెల్స్ అనేవి, సరైట్ ఫోర్ టైం ఇంటర్వెల్స్ వస్తున్నాయి. ఓకే, సో టైం ఇంటర్వెల్స్ ఎన్ని వస్తున్నాయి, ఫోర్ టైం ఇంటర్వెల్స్ వస్తున్నాయి. సో అంటే ఒంటి గంట అప్పుడు ఒకటే ఉండిద్ది కాబట్టి నో టైం ఇంటర్వెల్. సో రెండు గంటలు అప్పుడు వన్ టైం ఇంటర్వెల్, రైట్. ఓకే, సో మూడు గంటలు అయినప్పుడు టూ టైం ఇంటర్వెల్స్, రైట్. ఓకే, నాలుగు గంటలు అయినప్పుడు త్రీ టైం ఇంటర్వెల్స్, సో రైట్. ఓకే, ఐదు గంటలు అయినప్పుడు ఫోర్ టైం ఇంటర్వెల్స్, అండ్ పన్నెండు గంటలు అయితే 11 టైం ఇంటర్వెల్స్, 11 గంటలు అయితే 10 టైం ఇంటర్వెల్స్ వస్తాయి. అంటే టైం ఇంటర్వెల్స్ అనేది ఒకటి తగ్గుతుందండి, సో ఒంటి గంట అప్పుడు నో టైం ఇంటర్వెల్స్ అండ్ దట్ మీన్స్ జీరో టైం ఇంటర్వెల్స్. ఓకే, సో జీరో టైం ఇంటర్వెల్స్. రెండు గంటలు అయినప్పుడు వన్, ఒకటి తగ్గిద్ది అనమాట. సో ఓకే, అడిగిన సమయానికి ఒకటి తగ్గిద్ది, అది టైం ఇంటర్వెల్స్ అనేది. సో ఈ టైం ఇంటర్వెల్స్ పైన ఆధారపడి మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తామండి. ఇది లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, ఏపీఎస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ టైప్ ఆఫ్ ఈ టైం ఇంటర్వెల్స్ మీద ఆధారపడి చేస్తాం. జనరల్గా ఏంటంటే చాలామంది ఆరు గంటల సమయం వద్ద ఆరు సార్లు గంట కొట్టడానికి ఆరు సెకండ్ల సమయం తీసుకుంటే, 11 గంటల సమయం వద్ద 11 సార్లు గంట కొట్టడానికి ఎన్ని సెకండ్లు తీసుకునేది అని, జనరల్గా 11 సెకండ్లు అని వాడు 11 సెకండ్లు అని ఫస్ట్ ఆప్షన్లోనే ఇచ్చుంటాడు. అందరూ ఏమనుకుంటారంటే 11 సెకండ్లనే అనుకుంటారు. ఎందుకంటే ఆరు గంటలకి ఆరు సార్లు గంట కొట్టడానికి ఆరు సెకండ్ల సమయం తీసుకుంటే 6 6 6 అలాంటప్పుడు 11 సార్లు గంట కొట్టడానికి 11 సెకండ్లని అనుకుంటాం. కానీ ఆ కొట్టే గంటల సంఖ్య మీద డిపెండ్ అయి ఉండదు. ఇది మేజర్గా మీరు గుర్తుంచుకోండి. కొట్టే గంట గంటకి మధ్య టైం ఇంటర్వెల్పై ఆధారపడి ఉంటుంది. సో ఇది మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. సో అందుకే ఈ టైం ఇంటర్వెల్స్ అనేది, ఓకే, అందుకే ఇక టైం ఇంటర్వెల్స్ అనేది అంటే గంట గంటకి మధ్య ఉన్న టైం ఇంటర్వెల్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఇట్లాంటి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. సో మరి అదే క్వశ్చన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆరు గంటల వద్ద, రైట్. ఓకే, సో సిక్స్ టైమ్స్ గంట ఇప్పుడు సిక్స్ టైమ్స్, ఒంటి గంట అయితే ఒకసారి, రెండు గంటలు అయితే రెండు సార్లు, మూడు గంటలు అయితే మూడు సార్లు గంట కొట్టిద్ది కదా. మరి ఆరు గంటలు అయినప్పుడు ఆరు సార్లు గంట కొట్టిద్ది కదా. మరి ఆరు గంటల వద్ద ఆరు సార్లు గంట కొట్టడానికి ఎంత టైం తీసుకుంది, సిక్స్ సెకండ్స్ తీసుకుంది. అలాంటప్పుడు 11 టైమ్స్ గంట కొట్టడానికి ఎంత టైం తీసుకునేది, 11 టైమ్స్ గంట కొట్టడానికి ఎంత టైం తీసుకునేది. సో ఇది మేజర్ ఇంపార్టెంట్. సో మనం జనరల్గా ఆరు గంటల వద్ద ఆరు సార్లు గంట కొట్టడానికి ఆరు సెకండ్ల సమయం తీసుకుంటే 11 గంటల వద్ద 11 సార్లు గంట కొట్టడం ఎంత సమయం పట్టిద్ది, అందరూ ఏమనుకుంటారు అంటే 11 అని అనుకుంటారు, బట్ 11 సెకండ్స్ తీసుకుంటుంది అని అనుకుంటారు. కానీ 11 సెకండ్స్ కాదు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి చాలా ఈజీ వాస్తవానికి. సో బట్ మనకు తెలియనంతవరకు ఏదైనా కష్టం, చాలా ఈజీ. ఇప్పుడు సిక్స్ టైమ్స్ స్ట్రైక్ చేస్తుంది అని అంటే టైం ఇంటర్వెల్స్ ఎన్ని వస్తాయి,
వన్ టైం నో టైం ఇంటర్వెల్, టూ టైమ్స్ స్ట్రైక్ చేస్తే వన్ టైం ఇంటర్వెల్, టూ టైమ్స్ కొడితే వన్ టైం ఇంటర్వెల్, త్రీ టైమ్స్ కొడితే టూ టైం ఇంటర్వెల్స్, ఫోర్ టైమ్స్ కొడితే త్రీ టైం ఇంటర్వెల్స్, ఫైవ్ టైమ్స్ కొడితే ఫోర్ టైం ఇంటర్వెల్స్, మరి సిక్స్ టైమ్స్ కొడితే ఫైవ్ టైం ఇంటర్వెల్స్. సో అంటే ఫైవ్ టైం ఇంటర్వెల్స్కి సిక్స్ సెకండ్లు తీసుకుంది అని అర్థం. సిక్స్ సెకండ్స్ తీసుకుంది ఎందుకంటే ఈ సెకండ్స్ అనేది టైం అండి. అంటే గంటకి ఇప్పుడు గంట ఒకసారి కొట్టింది, మళ్ళీ గంట కొట్టింది, అంటే గంట గంటకి ఉన్న టైం గ్యాప్ అన్నమాట అది. ఆ గ్యాప్, ఈ సెకండ్స్ అనేది గంట కొట్టి మళ్ళీ గంట కొట్టడానికి ఎంత సమయం గ్యాప్ ఉంటుందో అది మనకు మ్యాండేటరీ, అదే కదా సమయం అనేది. సో ఆ సమయాలన్నీ ఎంత కలిపితే సిక్స్ సెకండ్స్ వచ్చినాయి. సో రైట్, ఓకే, కౌంట్ చేస్తే సిక్స్ సెకండ్స్ వస్తుంది. సో అందుకే గంట గంటకి ఉన్న మధ్య టైం ఇంటర్వెల్స్ మొత్తమే సిక్స్ సెకండ్స్ అని అర్థం. సిక్స్ టైమ్స్ గంట కొడితే ఫైవ్ టైం ఇంటర్వెల్స్ వస్తాయి. ఈ ఫైవ్ టైం ఇంటర్వెల్స్ యొక్క సమ్ అనేది సిక్స్ సెకండ్స్ అవుతుంది. సో అది అర్థమవుతుందా? అందుకే మనం టైం ఇంటర్వెల్స్ పైన డిపెండ్ అయ్యి సాల్వ్ చేయాలి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, సో అందుకే సిక్స్ టైమ్స్ గంట కొట్టింది అంటే మనకు ఫైవ్ టైం ఇంటర్వెల్స్ వస్తాయి. మరి ఫైవ్ టైం ఇంటర్వెల్స్కి సిక్స్ సెకండ్స్ అయితే మరి లెవెన్ టైమ్స్ గంట కొడుతుంది కదా. 11 గంటల వద్ద గంటల సంఖ్యను కొట్టడానికి ఎంత సమయం పట్టింది? 11 గంటల వద్ద గంటల సంఖ్య. దట్ మీన్స్ 11 గంటల వద్ద 11 సార్లు గంట కొట్టింది. 11 సార్లు గంట కొట్టింది అని అంటే 10 టైం ఇంటర్వెల్స్ వస్తాయి. దేర్ఫోర్ 10 టైం ఇంటర్వెల్స్కి ఎంత సమయం పట్టిద్ది? రైట్, అగే సో 6 చూడండి, 5 టైం ఇంటర్వెల్స్ 6 సెకండ్స్ అయితే 10 టైం ఇంటర్వెల్స్ అంటే ఇంటూ 2 అయింది. ఓకే, ఇక్కడ కూడా ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది? 12 సెకండ్స్. సో ఆన్సర్ ఈజ్ 12 సెకండ్స్. క్లియరా? చాలా ఈజీ క్వశ్చన్స్ అండి, చిన్న కాన్సెప్ట్. అది తెలిస్తే ఈజీ, తెలియకపోతే కష్టం, మనకు తెలియదు అనే ఫీలింగ్ వస్తుంది. ఓకే, బట్ ఇవి స్ట్రైకింగ్ క్లాక్ గురించి, దీంట్లో ఉన్న మోడల్స్ అవే అండి. సో ఓకే, మనం ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్లో చూద్దాం. ఖచ్చితంగా మంచి మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా హై స్టాండర్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, మంచి క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. బట్ అవన్నీ కూడా ఈజీగానే ఎలా సాల్వ్ చేద్దామని చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్. ఇంకా ఈ స్ట్రైకింగ్ క్లాక్ అయిపోయింది. మీకు చెప్పిన కాన్సెప్ట్లో మిస్లీనియస్ అనే టాపిక్ ఉండేది. దాంట్లో డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయండి దాంట్లో మొత్తం కూడా. అది టూ ఫాస్ట్, టూ స్లో అనేది ఒకటి, లాస్ గెయిన్ అన్న ఒకటి. సో అలాగే సర్టెన్ టైం పీరియడ్ ఇచ్చేసి ఇన్ని సెకండ్లు తక్కువ ఉంటే నెక్స్ట్ మళ్ళీ టైం పీరియడ్ ఇస్తాడు, సో మళ్ళీ ఇన్ని సెకండ్లు ఎక్కువ ఉండిద్ది అని చెప్పి ఇస్తాడు సంథింగ్. సో ఈ మధ్యలో ఎప్పుడు కరెక్ట్ టైం చూపిస్తుంది అని చెప్పి ఇట్లాంటివి ఉంటాయి. సో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా అద్భుతమైన క్వశ్చన్స్ అవన్నీ కూడా. అవి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వినాలి, ఎందుకంటే ఖచ్చితంగా క్వశ్చన్స్ పడేది అక్కడే. పేపర్ టఫ్ ఇవ్వాలి అంటే క్వశ్చన్స్ పడేది అక్కడ నుంచే టఫ్, ఖచ్చితంగా క్వశ్చన్స్ పడతాయి. సో అందుకే మీరు హై స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి, తప్పదు. ఇప్పుడు అడుగుతున్న పేపర్ ప్యాటర్న్స్ మొత్తం మారిపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి, తప్పదు. ఓకే, రైట్, నెక్స్ట్ వన్. ఇప్పుడు మనం 1 బై 1 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో ఇది టోటల్ కాన్సెప్ట్స్ అనేది మ్యాక్సిమం కాన్సెప్ట్స్ అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే ఇంటర్చేంజింగ్ ఆఫ్ ది క్లాక్స్ అనేది, ఇంటర్చేంజింగ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ ది క్లాక్స్ అనేది ఒక టాపిక్ ఉండేది, అద్భుతమైన టాపిక్. అవన్నీ కూడా మిస్లీనియస్లో టాపిక్ వచ్చిన తర్వాత అక్కడే కాన్సెప్ట్ చెప్పి అక్కడే క్వశ్చన్ చెప్తాను. ఓకేనా? రైట్, నెక్స్ట్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 1. లండన్ టైమ్ ఈజ్ 5 టైమ్స్ అండ్ 5½ అవర్ బిహైండ్ ది ఢిల్లీ టైమ్. వాట్ టైమ్ ఈజ్ ఇట్ ఇన్ లండన్ ఇఫ్ ఇట్ ఈస్ 2:35 ఇన్ ఢిల్లీ? ఓకే, లండన్ టైం అనేది చూడండి, లండన్ కాలమానము ఢిల్లీ కాలమానం కంటే 5:30 వెనక. ప్రస్తుతం ఢిల్లీలో సమయం 2:35 అయితే లండన్లో సమయం ఎంత? సో రైట్, ఓకే, ఒకసారి క్వశ్చన్ జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేయండి. లండన్ టైమ్ ఈజ్ 5 టైమ్స్ 5½ అవర్ బిహైండ్ ది ఢిల్లీ టైమ్. వాట్ టైమ్ ఈజ్ ఇట్
ఇన్ లండన్ ఇఫ్ ఇట్ ఈస్ 2:35 ఇన్ ఢిల్లీ. సో అంటే ఏం లేదండి, లండన్ కాలం అనమంటే ఢిల్లీ కంటే సో 5:30 వెనకాల ఉంది, వెనకుంది 5:30 వెనకుంది, అంటే మనమే 5:30 ముందు ఉన్నాం అన్నమాట. ప్రస్తుతం ఢిల్లీలో సమయం 2:45 అయితే, ప్రస్తుతం ఢిల్లీలో సమయం 2:45 అయితే, సో ఇప్పుడు మీరు జాగ్రత్త, ఇక్కడ ఎంత అయిందండి, ప్రస్తుతం ఢిల్లీలో సమయం ఎంత, 2:35 అయింది. మరి 5:30 వెనక అంటున్నాడు కదా, 5.5 అవర్ వెనక అని అంటున్నాడు కదా. సో మరి 5.5 అవర్ వెనక అన్నప్పుడు ప్రస్తుతం 2:35 ఉంది ఢిల్లీలో, 5:30 వెనక, అంటే 5:30 తీసేస్తే డైరెక్ట్గా వచ్చింది కదా. జస్ట్ సబ్ట్రాక్ట్ చేయండి, చాలా సింపుల్ క్వశ్చన్. సో మరి ఇక్కడ నువ్వు ఎలాగైనా తీసుకున్నాండి. సో మరి ఇక్కడ గమనించినట్లయితే 21:05, 21:35, 8:05, 7:05 అని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ గమనించండి, మామూలుగా మీకు తెలిసిన మెథడ్ చేసేయండి, 2:35 5 అవర్స్ తీసేస్తాం, 2:35 5.5 అవర్ తీసేస్తాం. సో ఫస్ట్ 2.5 అవర్ తీసేస్తే 5 మినిట్స్ ఉండిద్ది, అంటే 12:05. సో మళ్ళీ 3 అవర్స్ తీసేస్తే 9:05ని మనం ఏం చేస్తాం, 9:05 అంటే మనకి ఏంటంటే ఆన్సర్, 9:05 అంటే ఏంటి ఆన్సర్, 9:05 రైల్వే టైం ప్రకారం 21:05 అని అర్థం. సో ఆన్సర్ ఈజ్ 21:05. సో ఓకే, జస్ట్ 5:30 వెనక్కి వెళ్ళడమే, 5:30 వెనక్కి వెళ్ళడమే. 5:30 అంటే ఇక్కడ ఆల్రెడీ 2:30 తీసేస్తాను, నాకు 12 వస్తుంది, ఇంకో 3 గంటలు తీసేస్తాను, 12 నుంచి 3 తీసేసి 9. సో 9 లేదు, దాన్నే రైల్వే టైం ప్రకారం ఇచ్చాడు. సో 9ని ఏమంటే 21 అంటాం. సో రైట్, 21:05. సో ఆన్సర్ ఈజ్ సి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 చూడండి అండి. 2 ఏంటంటే చూడండి, ఏ బస్ లీవ్స్ ఎట్ 12:25 నూన్ అండ్ రీచ్ ఎట్ ద డెస్టినేషన్ ఎట్ 10:45 AM. ద డ్యూరేషన్ ఆఫ్ ద జర్నీ ఈజ్, మధ్యాహ్నం 12:25 ఒక బస్సు బయలుదేరి ఉదయం 10:45 తన గమ్యస్థానం చేరుకుంటుంది, ఆ మొత్తం ప్రయాణానికి పట్టిన సమయం ఎంత. సో చూడండి, జనరల్ క్వశ్చన్ ఇది, మధ్యాహ్నం 12:25 ఒక బస్సు బయలుదేరి 12:25 బస్సు బయలుదేరి 10:45 ఉదయం 10:45 తన గమ్యస్థానం చేరుకుంటుంది, ఆ మొత్తం ప్రయాణానికి పట్టిన సమయం ఎంత అన్నాడు. సో ఓకే, మనం జనరల్గా తీస్తే 12:25 మధ్యాహ్నం బయలుదేరింది, ఉదయం 10:45 అంటే నెక్స్ట్ డే 10:45 అని అర్థం, నెక్స్ట్ డే 10:45 అని అర్థం. సో ఓకే, ఇక్కడ 1 గంట నుంచి తీసుకుందాం, ఇక్కడ ఇక్కడ 1 to 1:00 వరకు, రైట్ కేస్, 1 AM వరకు ఎన్ని అవర్స్ అనేది తీస్తే 12 గంటలు అండి, ఏందండి 12 గంటలు. నెక్స్ట్ మనకు 10:45 AM అన్నాం, అంటే నెక్స్ట్ 10 వరకు తీసుకుందాం. సో 1 to 10 అంటే ఈ యొక్క 9 అవర్స్. సో ఓకే, ఈ యొక్క 9 అవర్స్ అంటే టోటల్ 21 అవర్స్ అండి. సో ఇక్కడ 12:25 మనం 1 దగ్గర నుంచి తీసుకున్నాం, అంటే 12:25 to 1 అంటే 35 మినిట్స్. ఇక్కడ ఇక్కడ 35 మినిట్స్, అక్కడ 45 మినిట్స్, అంటే టోటల్ 21 ప్లస్, సో 1 అవర్ 20 మినిట్స్ వస్తుంది. 35 ప్లస్ 45 యాడ్ చేసేస్తే 30, 40, 70, 55, 10, అంటే 1 అవర్ 20 మినిట్స్ వస్తుంది, అంటే టోటల్ 22 అవర్స్ 20 మినిట్స్ వస్తుంది, 22 అవర్స్ 20 మినిట్స్. సో ఆప్షన్ ఏ ఆన్సర్, ఆప్షన్ ఏ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ త్రీ, అన్ యాక్యురేట్ క్లాక్ షోస్ 8:00 ఇన్ ద మార్నింగ్ త్రూ హౌ మెనీ డిగ్రీస్ విల్ ద అవర్ హ్యాండ్ రొటేట్ వెన్ ద క్లాక్ షోస్ 2:00 ఇన్ ద ఆఫ్టర్నూన్. చూడండి, అన్ యాక్యురేట్ క్లాక్ షోస్ 8:00 ఇన్ ద మార్నింగ్ త్రూ హౌ మెనీ డిగ్రీస్ విల్ ద అవర్ హ్యాండ్ రొటేట్ వెన్ ద క్లాక్ షోస్ 2:00 ఇన్ ద ఆఫ్టర్నూన్. సో అంటే ఏం లేదండి, సో ఒక సరైన గడియారం ఉదయం 8 గంటలను సూచిస్తుంది, ఆ గడియారం మధ్యాహ్నం 2 గంటలు సూచించే సమయానికి చిన్న ముళ్ళు అంటే గంటల ముళ్ళు చేసే కోణం ఎంత. ఇక్కడ ఉదయం 8 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు అన్నాడు, అంటే ఉదయం 8, మధ్యాహ్నం 2, ఎన్ని అవర్స్ గ్యాప్ ఉందండి,
సిక్స్ అవర్స్ గ్యాప్ ఉంది. ఎన్ని అవర్స్ గ్యాప్ ఉంది? సిక్స్ అవర్స్. మరి సిక్స్ అవర్స్ చిన్న ముళ్ళు అన్నాడు. చిన్న ముళ్ళు గంటకు 30 డిగ్రీలు, మరి 6 x 30, సో మొత్తం ఎంత వస్తుందండి? 180 డిగ్రీస్. సో ఆన్సర్ ఈజ్ 180 డిగ్రీస్, ఆప్షన్ డి. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ రొటేషన్స్ విల్ ద అవర్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ కంప్లీట్ ఇన్ 72 అవర్స్? ఓకే, గడియారంలోని గంటల ముళ్ళు 72 గంటల్లో ఎన్ని భ్రమణాలు చేస్తుంది? సో రైట్, ఎన్ని భ్రమణాలు పూర్తి చేస్తుంది? చూడండి అండి, ఒకసారి మీరు జాగ్రత్తగా మీరు అనాలిసిస్ చేస్తే, గడియారంలోని గంటల ముళ్ళు అంటే చిన్న ముళ్ళు అండి. చిన్న ముళ్ళు 72 గంటల్లో ఎన్ని భ్రమణాలు చేస్తుంది అన్నాడు. ఏమండి, చిన్న ముళ్ళు అనేది 12 గంటలకు ఒక భ్రమణం కంప్లీట్ అయిపోతుంది కదా. ఓకే, 12 అవర్స్లో ఒక భ్రమణం ఉంది. సో టోటల్ ఎంత? 72 గంటలు. సో 72/12 వేస్తే టోటల్ ఎన్ని భ్రమణాలు? 12 గంటలు 12 అవర్లు. సో అంటే 6 భ్రమణాలు వస్తుందండి. సో ఆన్సర్ 6. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో రైట్, క్వశ్చన్ నెంబర్ 5, త్రూ వాట్ యాంగిల్ డస్ ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ టర్న్ ఇన్ 5 మినిట్స్? ఓకే, చూడండి, 5 నిమిషాల్లో గడియారంలోని నిమిషాల ముళ్ళు 5 నిమిషాల్లో చేసే కోణం ఎంత? నిమిషాల ముళ్ళు 5 నిమిషాల్లో చేసే కోణం మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం అది. నిమిషాల ముళ్ళు 5 నిమిషాల్లో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ క్వశ్చన్స్ అన్నీ, ఇవన్నీ చిన్న చిన్న క్వశ్చన్స్, ఇవన్నీ కూడా చిన్న చిన్న క్వశ్చన్సే. నిమిషాల ముళ్ళు 5 నిమిషాల్లో, నిమిషాల ముళ్ళు 1 మినిట్కి ఎంత మూవ్ అవుతుందని చెప్పాను? 1 మినిట్కి నిమిషాల ముళ్ళు 6 డిగ్రీస్ మూవ్ అవుతుందని. మరి మనకు కావాల్సింది 5 నిమిషాలు. మరి 5 మినిట్స్కి, 5 మినిట్స్కి ఎంత మూవ్ అవుతుందండి? రైట్కి 5 మినిట్స్కి ఎంత అని. సో 1 నిమిషానికి 6 అయితే 5 నిమిషాలకి 5 x 6 ఎంత అవుతుందండి? 5 x 6 30. సో రైట్, ఆన్సర్ ఈజ్ 30 డిగ్రీస్. సో ఆప్షన్ ఏ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్ అన్ యాక్యురేట్ క్లాక్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 2 hours 20 minutes ద మినిట్ హ్యాండ్ విల్ మూవ్ ఓవర్. అంటే ఇక్కడ ఒక సరైన గడియారం 2 గంటల 20 నిమిషాల్లో నిమిషాల ముళ్ళు చేసే కోణం ఎంత? మినిట్ హ్యాండ్ చూడండి, మినిట్ హ్యాండ్ ఎంత కోణం చేస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 2 గంటల 20 నిమిషాల్లో సరైన గడియారం 2 గంటల 20 నిమిషాల్లో యాక్యురేట్ క్లాక్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 2 hours 20 minutes. సో రైట్, మినిట్ హ్యాండ్ ఎంత నిమిషాల ముళ్ళు చేసే కోణం ఎంత ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, మినిట్ హ్యాండ్ ఎంత యాంగిల్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 2 గంటల 20 నిమిషాలు మనకు ఆల్రెడీ తెలుసు అండి, నిమిషాల ముళ్ళు ప్రతి గంటకి ఒక రౌండ్ పూర్తి చేస్తుందని మనకు తెలుసు. మరి 2 గంటల 20 నిమిషాలు అన్నాడు, 1 గంటకి 1 రౌండ్ పూర్తి చేస్తుంది అంటే గంటకు 360 డిగ్రీలు తిరుగుతుంది. మరి 1 గంటకు 360 డిగ్రీలు అంటే 2 గంటలు. సో 360 x 2. సో అడిగే, సో ఎంత అవుతుందండి? 720. సో ఓకే, 720 డిగ్రీస్ చేస్తుంది. బట్ 2 గంటల 20 నిమిషాలని మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చాడు, 20 మినిట్స్ అని ఇచ్చాడు. సో 2 గంటల 20 నిమిషాలు 20 మినిట్స్ ఇచ్చాడు. ఈ 20 మినిట్స్కి 1 నిమిషానికి 6 డిగ్రీలు అండి. మరి 20 నిమిషాలకి 26 x 120. సో అగైన్ 20 x 6 x 120 సో అంటే టోటల్ ఎంత అంటే మొత్తం యాడ్ చేస్తే 840 డిగ్రీస్. ఎంత వస్తుందండి? 840 డిగ్రీస్. సో ఆన్సర్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్లాక్ ఈజ్ స్టార్టెడ్ అట్ నోన్ బై 10 a. చూడండి, బై 10 a 10 మినిట్స్ ఏ క్లాక్ ఈజ్ స్టార్టెడ్ అట్ నోన్ బై 10 మినిట్స్. సో 10 మినిట్స్ ఫాస్ట్ 5, ద అవర్ హ్యాండ్ హ్యాస్ టర్న్డ్ త్రూ. సో రైట్గా, సో ఏ క్లాక్ ఈజ్ స్టార్టెడ్ అట్ నోన్ బై 10 మినిట్స్ ఫాస్ట్ 5, ద అవర్ హ్యాండ్ హ్యాస్ టర్న్డ్ త్రూ. సో మిట్ట మధ్యాహ్నం గడియారం నడవడం ప్రారంభించింది 5 గంటల 10 నిమిషాలకి చిన్న ముళ్ళు చేసే కోణం ఎంత? సో మిట్ట మధ్యాహ్నం అంటే ఎగ్జాక్ట్గా చూడండి ఒకసారి, మిట్ట మధ్యాహ్నం అంటే 12 గంటలు, ఎగ్జాక్ట్గా 12 గంటలు. 12 గంటలకు గడియారం స్టార్ట్ అయిందంటండి. 5 గంటల 10 నిమిషాలకు చిన్న ముళ్ళు చేసే కోణం ఎంత? 5 గంటల 10 నిమిషాలకి 5 గంటల 10 మినిట్స్. ఓకే, సో రైట్, 10 నిమిషాలకి చిన్న ముళ్ళు ఎంత కోణం చేస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి 12 x 5 గంటలు అంటే ఎంత అయితే 12 గంటల నుంచి అడిగినప్పుడు ఎంత అయితే అడిగాడో అదే టైం గ్యాప్ అవుతుందండి. మరి టైం గ్యాప్ ఎంత అంటే 5 hours 10 minutes అవుతుంది. సో 12 గంటలు అడిగాడు కాబట్టి ఎప్పుడైనా సరే 12 గంటల నుంచి ఎంత సమయం అయితే అడిగాడో అదే టైం గ్యాప్ అవుతుంది. సో మరి ఎంత టైం గ్యాప్ అంటే 5 hours 10 minutes. 5 hours 10 minutes లో
ఏమన్నాడు? అవర్ హ్యాండ్ అన్నాడు. ఓకే, సో ఎంత అన్నాడు? గంటల ముళ్ళు, చిన్న ముళ్ళు చేసే కోణం ఎంత? సో మనకు ఆల్రెడీ తెలుసండి, చిన్న ముళ్ళు అనేది 1 గంటకు 30 డిగ్రీలు, 5 గంటలు 5:30 150 డిగ్రీలు ప్లస్ 10 మినిట్స్లో. మరి 10 మినిట్స్ ఎంత అంటే 1 నిమిషానికి 1/2 డిగ్రీ అండి. 10 మినిట్స్లో 10 హాఫ్లు ఎంత అంటే 5 డిగ్రీస్. సో ఆన్సర్ ఎంత అంటే 155 డిగ్రీస్. ఓకే, ఇలా చేయొచ్చు. లేదు అంటే మొత్తాన్ని మినిట్స్లో కన్వర్ట్ చేయి. సో మొత్తాన్ని మినిట్స్లో కన్వర్ట్ చేస్తే డైరెక్ట్గా నీకు వచ్చేసిద్ది. సో ఇప్పుడు 5 గంటలంటే 5:33 గంటకు 60 నిమిషాలు కాబట్టి 5:33. సో మళ్ళీ 10 నిమిషాలు అన్నాడు అంటే మొత్తం 310 నిమిషాలు. టోటల్ ఎన్ని నిమిషాలండి? 310. సో ప్రతి నిమిషానికి 1/2 డిగ్రీ, 2 చేసేస్తే ఎంత వస్తుందండి? 155 డిగ్రీస్. సో ఆన్సర్ ఈస్ 155 డిగ్రీస్. మినిట్స్లో కన్వర్ట్ చేస్తే డైరెక్ట్గా అది వస్తుంది. ఓకే, సో ఆన్సర్ 155 డిగ్రీస్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ 8th. At 9:38 AM, through how many degrees the hour hand of a clock moved since noon the previous day? So, అయితే ముందు రోజు మధ్యాహ్నం నుండి మరునాడు ఉదయం 9:38 వరకు గంటల ముళ్ళు ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంది? గంటల ముళ్ళు ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంది? చూడండి ఒకసారి, ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముందు రోజు మధ్యాహ్నం నుండి మరునాడు ఉదయం 9:30 AM వరకు గంటల ముళ్ళు చేసే కోణం ఎంత? అసలు టోటల్ టైం గ్యాప్ ఎంత అనేది మనం ఫైండ్అవుట్ చేయాలండి. ఫస్ట్ టైం గ్యాప్ ఫైండ్అవుట్ చేయాలి. మధ్యాహ్నం నుంచి నైట్ మధ్యాహ్నం 12 గంటల వరకు 12 అవర్స్, 12 to 12 అవర్స్. మరి 12 నుంచి మళ్ళీ 9:35 అంటే 9:35 మినిట్స్. నేను మీకు ఒక విషయం చెప్పా, 12 దగ్గర అని అంటే ఖచ్చితంగా ఏదైతే ఇస్తాడో 12 తర్వాత ఏమైతే, ఇప్పుడు 5, 12 గంటల నుంచి 5:10 అని అంటే డైరెక్ట్ గ్యాప్ ఎంత? టైం గ్యాప్ అంటే 5:10 డైరెక్ట్ తీసుకోవచ్చు. సో మనం ఇక్కడ కూడా అంతే, మధ్యాహ్నం నుంచి నైట్ మిడ్ నైట్ వరకు 12 అవర్స్ అక్కడ. సో అక్కడ 12 అవర్స్ ప్లస్ 12 గంటలు, నైట్ మధ్యాహ్నం నైట్ మిడ్ నైట్ 12 అయింది ఇప్పుడు. సో మరి 12 to 9:38 అంటే 9:38 అన్నమాట. ఎన్ని అవర్స్ గ్యాప్ ఉండేది? 9:38 గ్యాప్ ఉండేది. సో అంటే 12 + 9:38 అంటే టోటల్ ఎంత అంటే 21 అవర్ 38 అన్నమాట. 38 మినిట్స్, 21 అవర్ 38 మినిట్స్. సో మరి 21 అవర్, 1 గంటకు 30 డిగ్రీలు అండి. సో గంటల ముళ్ళు అన్నది కాబట్టి గంటకు 30 డిగ్రీలు. 21 x 30, సో ఎంత వస్తుందంటే 21 x 3 = 63, 630. 38 మినిట్స్ అంటే ప్రతి నిమిషానికి 1/2 డిగ్రీ, 38 / 2 = 19. సో అంటే టోటల్ ఎంత వస్తుందంటే 649 డిగ్రీస్. ఎంత వస్తుందండి టోటల్? 649 డిగ్రీస్. సో ఆన్సర్ డి, ఆన్సర్ డి. సో నెక్స్ట్ వన్, ఎట్ 3:40 ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ ఫార్మ్ అన్ యాంగిల్. సో టైం 3:40 అయినప్పుడు, చూడండి ఒకసారి, టైం 3:40 అయినప్పుడు గడియారంలోని రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత అన్నాడు. సో జాగ్రత్త, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టైం 3:40 అయినప్పుడు అని అన్నాడు. సో గడియారం రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత? జస్ట్ మీరు అనాలిసిస్ చేయండి. 40 మీకు ఆల్రెడీ చెప్పానండి. సో టోటల్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పి, మీరు విన్నారో లేదో చూడండి, ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఖచ్చితంగా మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా చెప్పేశాను. సో 3:40 అంటే 8 దగ్గర ఉందండి, 8 దగ్గర ఉంది కాబట్టి ఎన్ని అవర్స్ గ్యాప్ ఉంది? 5. సో 1 అవర్కి 30 డిగ్రీస్, 5 అవర్స్, 5 × 30, దట్ మీన్స్ 150 డిగ్రీస్. నెక్స్ట్ ఇక్కడ 8 అనేది 3 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కువ ఉంటే తీసేయాలి అని చెప్పాను. సో మరి ఎంత తీసేయాలి అంటే నిమిషాల్లో సగం తీసేయాలా. మరి 40లో సగం ఎంత అంటే 40 / 2 = 20. సో -20 తీసేస్తే ఎంత వస్తుంది? 130 డిగ్రీస్ వస్తుందండి. సో ఆన్సర్ ఈస్ 130, ఆప్షన్ సి. ఓకే, ద యాంగిల్ బిట్వీన్ ద మినిట్ హ్యాండ్ అండ్ ది అవర్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ద టైమ్ ఈజ్ 8:30. 8:30 టైం అయినప్పుడు గడియారంలోని రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత? 8:30. 30 నిమిషాలు అంటే ఎక్కడ ఉన్నట్టు అండి? 6 దగ్గర ఉన్నట్టు. సో 6 దగ్గర అంటే ఎన్ని అవర్స్ గ్యాప్? 2 అవర్స్ గ్యాప్. 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు
థర్టీ 2 hours ఈజ్ ఈక్వల్ 60 degrees, డైరెక్ట్ 60 degrees తీసుకున్నా. మరి ఇక్కడ తక్కువ ఉందండి, తక్కువ ఉంటే ఏం చేయాలా, యాడ్ చేయాలా. ఎంత యాడ్ చేయాలా, 30లో సగం, నిమిషాల్లో సగం, నిమిషాల్లో సగం 15. సో అంటే 60 + 15 75 degrees. దో ఆన్సర్ ఇస్ బి. ద యాంగిల్ బిట్వీన్ ది అవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ద టైమ్ ఈజ్ 4:20. సో రైట్, ఇది కూడా చెప్పాను మీకు, మొత్తం 3 types ఉంటాయని చెప్పాను, 3 types ఇది. సో రైట్, 4:20. 4:20 అంటే ఇది కూడా 4 దగ్గర ఉన్నట్టు లెక్క. టైం 4:20 అయినప్పుడు గంటల ముళ్ళు మరియు చూడు నిమిషాలు కమ గంటల ముళ్ళ మధ్య కోణం ఎంత. సో రైట్, 4:20 అయినప్పుడు, 4:20 అయినప్పుడు అంటే 20 నిమిషాలు అంటే ఇక్కడ కూడా 4 ఉన్నట్టు. సో 4 దగ్గరే ఉంది, పెద్ద ముళ్ళు కూడా 4 దగ్గర ఉంది అంటే ఇక్కడ 4 సేమ్ ఉంది. సేమ్ ఉన్నప్పుడు మీకు ఒకటి చెప్పాను, నిమిషాలు ఏదైతే ఉండిద్దో దాన్ని డైరెక్ట్గా బయట చేయడమని చెప్పాను. 2 1 2 10. సో ఎంత అండి, 10 degrees. సో ఆన్సర్ ఈజ్ 10 degrees, ఆప్షన్ బి. So next one, question number 12. So question number 12. At what angle the hour hand of a clock are inclined at 5:15? Okay. సో 5:15 టైం అయినప్పుడు గడియారంలోని ముళ్ళుల మధ్య కోణం ఎంత, గడియారంలోని ముళ్ళుల మధ్య కోణం ఎంత. అడిగే సో జాగ్రత్త, మీరు అబ్జర్వ్ చేస్తే 5:15 అయినప్పుడు 15 నిమిషాలు అంటే ఎక్కడ ఉన్నట్టు అండి, ఇది 3 దగ్గర ఉన్నట్టు. ఎక్కడ ఉన్నట్టు, 3 దగ్గర ఉన్నట్టు. సో ఓకే, 3 దగ్గర ఉన్నట్టు, 3 దగ్గర. మరి 5, 10, 5, 3. సో డిఫరెన్స్ ఎంత, 2 hours. 1 hourకి 30 degrees, 2 hours అంటే 60 degrees. సో నో ప్రాబ్లం, 60. మరి ఇక్కడ 3 అనేది తక్కువ ఉంది, తక్కువ ఉంటే యాడ్ చేయాలండి. ఎంత యాడ్ చేయాలంటే మినిట్స్లో సగం యాడ్ చేయాలా, అంటే సగం ఎంత, 7.5 degrees. సో ఆన్సర్ ఈజ్ 67.5 degrees, అంటే 67.5 degree. సో ఆప్షన్ సి. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ద రిఫ్లెక్స్ యాంగిల్ బిట్వీన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్, చూడండి, బిట్వీన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఎట్ 10:25. సో రిఫ్లెక్స్ యాంగిల్ మేజర్ ఇంపార్టెంట్. రిఫ్లెక్స్ యాంగిల్ మనం జనరల్గా యాంగిల్ కనుక్కోవడం మనకు ఓకే, రిఫ్లెక్స్ యాంగిల్ అని అన్నారు కాబట్టి అక్కడ మనం జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేస్తే. సో రెడ్కే, సో రెడ్కే రిఫ్లెక్స్ యాంగిల్ అన్నాడు కాబట్టి జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 10:25 అయినప్పుడు గడియారంలో రెండు ముళ్ళ మధ్య కోణం ఎంత, పరావర్తన కోణం ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం ఆల్రెడీ సాధారణ కోణం ఎంత అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 10:25 అంటే 5 దగ్గర ఉన్నట్లు లెక్క, 5 దగ్గర ఉంది. సో డిఫరెన్స్ ఎంతండి ఇక్కడ, సో 5 గంటల డిఫరెన్స్ ఉంది. 1 గంటకు 30 degrees, 5 గంటలు 5:30, 150 degrees. సో 150 degrees. సో నెక్స్ట్ ఇక్కడ 10:05, తక్కువ ఉందండి. తక్కువ ఉందంటే ఖచ్చితంగా యాడ్ చేయాలా. ఎంత యాడ్ చేయాలి, నిమిషాల్లో సగం యాడ్ చేయాలా. నిమిషాల్లో సగం 12.5, అంటే మొత్తం ఎంత అంటే 162.5 degrees. మొత్తం ఎంత అండి, 162.5 degrees. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తే 162.5 degrees. ఇది నాకు జనరల్గా యాంగిల్ అండి, సాధారణ టీటా. సో మరి టీటా తెలిసినప్పుడు నాకు రిఫ్లెక్షన్ యాంగిల్ అడిగాడు కాబట్టి రిఫ్లెక్షన్ యాంగిల్ అంటే ఏంటి, 360 degrees తీసేస్తే వచ్చేది కదా, 360 - 162.5 degrees. సో ఆన్సర్ ఎంత అంటే తీసేస్తే 197.5 degrees. తీసేస్తే వచ్చేది ఎంత అండి, 197.5 degrees. సో ఆప్షన్ డి ఆన్సర్. సో ఇవన్నీ కూడా మీకు థియరి చెప్పేటప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ క్వశ్చన్స్ కాబట్టి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా డైరెక్ట్గా. సో రైట్, నెక్స్ట్ వన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇచ్చారు. సో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్, మ్యాచ్ ద లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో లిస్ట్. లిస్ట్ 1 టైం ఇచ్చాడు, లిస్ట్ 2 వచ్చరికి యాంగిల్ బిట్వీన్ ది అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్. ఓకే, కింద పట్టికను గమనించి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పట్టికను గమనించి పట్టిక 1 పట్టిక 2 సరైన వాటితో పోల్చని అన్నాడు. సో అంటే పట్టిక 1 లిస్ట్ 1 వచ్చరికి టైమింగ్స్ ఇచ్చాడండి, లిస్ట్ 2 వచ్చరికి గడియారంలో గంటల ముళ్ళు
మరియు నిమిషాల ముళ్ళు మధ్య కోణం అడిగాడు. సో మనం కోణం కనుక్కోవడం మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినాం. సో అప్పుడు ఈజీగా కనుక్కోవచ్చు. చూడండి ఒకసారి, 110 అయినప్పుడు కోణం ఎంత? 110, 10 అంటే ఎక్కడ ఉన్నట్టు? 2 దగ్గర ఉన్నట్టు. 10 అంటే ఎక్కడ ఉన్నట్టు అండి? 2 దగ్గర ఉన్నట్టు లెక్క. సో మరి ఇక్కడ 2 దగ్గర ఉంది. సో మరి ఒకటికి టూకి డిఫరెన్స్ ఎంత అంటే 1. సో అంటే 30 డిగ్రీస్ వస్తుంది. సో రైట్ ఓకే. సో 30 డిగ్రీస్, 2 అనేది ఎగస్ట్రా ఉంది. ఎగస్ట్రా అంటే తీసేయాలి. ఎంత తీసేయాలంటే మినిట్స్లో సగం తీసేయాలి. మినిట్స్ ఎంత? 10 నిమిషాలు. 10లో సగం ఎంత అంటే 5. సో అంటే తీసేస్తే 25 డిగ్రీస్. సో అంటే ఫస్ట్ వన్ ఏకి ఎంత అంటే 25 డిగ్రీస్ అంటే 4. అంటే ఏకి 4 అనేది ఎన్నిట్లో ఉందంటే అన్నిట్లో ఉంది. ఆల్మోస్ట్ 3 కాకుండా అన్నిట్లో ఉంది. సో నెక్స్ట్ 215 అన్నాడు. నెక్స్ట్ వన్ ఎంత అంటే 215. మరి 215 అని అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అనాలిసిస్ చేయండి. 215 అని అంటే ఏమొస్తుందో మీరు ఒకసారి. 15 అంటే 3 వస్తుందండి. 2 3, గ్యాప్ ఎంత? 1 అవర్. గ్యాప్ ఎంత? 1 అవర్. 1 అవర్, 1 అవర్ అంటే 30 డిగ్రీస్ అండి. ఓకే, 1 అవర్ అంటే 30 డిగ్రీస్. సో 1 అవర్ అంటే 30 డిగ్రీస్. సో 30 డిగ్రీస్ మరి 15 2 3 3 అన్నాడు కాబట్టి 3 అనేది ఎగస్ట్రా ఉంది. ఎగస్ట్రా ఉందంటే ఖచ్చితంగా తీసేయాలి. ఎంత తీసేయాలంటే మినిట్స్లో సగం తీసేయాలా. మినిట్స్లో సగం ఎంత? 7.5 డిగ్రీస్. మినిట్స్లో సగం ఎంత అండి? 7.5 డిగ్రీస్. 7.5 డిగ్రీస్. సో తీసేస్తే 30లోంచి 7.5 డిగ్రీస్ తీసేస్తే 22.5 డిగ్రీస్ వస్తుందండి. 22.5 డిగ్రీస్ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. 22.5 డిగ్రీ అంటే బీకి 2 రావాలా. బీకి 2 ఎక్కడ ఉందండి? లేదు. సో ఇక్కడ ఓన్లీ ఆప్షన్ ఏ. ఈ రెండు కూడా క్యాన్సిల్. సో ఆప్షన్ ఏ, మూడోది చేయాల్సిన అవసరం లేదండి. సో ఓకే, రెండింటి నుంచి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసినాం. సో క్లియరా? రైట్ ఓకే.